వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీలేఖ. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ న్యూస్ పేపర్ అనాలసిస్. ఇంకా ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్లయితే, పల్లెలు మురవాలి, గ్రామాల రూపురేఖలు మారాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. 9355 గ్రామ కార్యదర్శుల పోస్టులపై సంతకం. ఏప్రిల్ నుంచి వృద్ధులకు పెన్షన్లు. 57 సంవత్సరాలు నిండిన వారికి వర్తింపు. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుకు అడుగులు. 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ అంటూ వార్తను రాసుకొచ్చారు. నేడే బాధ్యతల స్వీకరణ. 20 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు. కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కృతజ్ఞత సభలు అంటూ, కేటీఆర్ ఏదైతే కార్యనిర్వాహక హోదాలో కృతజ్ఞత తెలియజేసేందుకు జిల్లాలలో పర్యటించనున్నారు, దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఎడారిని గెలిచారు ఈ ఇద్దరు తెలుగు తేజాలు అంటూ, ఐఐటీలో చదవలేదు, ఐఐఎంలలో గడపలేదు అంటూ, కనీసం ఇంజనీరింగ్ చదువులు కూడా లేవు అంటూ, రాజస్థాన్లో 1200 పైగా గ్రామాల్లో అద్భుత జల దృశ్యాన్ని ఆవిష్కరించారు, ఎడారిలో జలసిరులు పొంగించారు అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ అంటూ మరో వార్త హైలైట్ చేశారు. త్వరలో గ్రూప్ 1 ప్రకటన, పరిశీలనలో గ్రూప్ 3 నోటిఫికేషన్. 18న టీఎస్పీఎస్సీ ఆవిర్భావ దినం, ఆ రోజు మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 50% అంటూ, పంచాయతీ మండల జడ్పీ ఎన్నికలకు వర్తింపు, చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ. బీసీలకు 23.81% రిజర్వేషన్లు అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. స్వర్ణ సింధూరం. ఇప్పటిదాకా ఆఖరి సమరాల్లో చివరిదాకా పోరాడి బోల్తా కొట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో పసిడి నవ్వులు చిందించింది అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, మినీ క్యాబినెట్ నెలాఖరుకే, లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ, తొలి విడతలో 6-8 మందికి అవకాశం అంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈసారి తనదైన శైలిలో ముందుకెళ్లనున్నారు. మంత్రివర్గ కూర్పు విస్తరణ, ముఖ్య శాఖలకు అధికారుల ఎంపిక, అభివృద్ధి పనుల పురోగతి లాంటి అంశాలలో ఖచ్చితత్వంతో ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. బీసీ కోటా 24% లోపే, గ్రామీణ సంస్థల ఎన్నికలలో గరిష్టంగా 50% రిజర్వేషన్లు అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. ఉమ్మడి రుణం ఉభయ కుశలోపరి అంటూ, మరొకరితో కలిసి దరఖాస్తు చేసుకుంటే వేగంగా రుణం వస్తుంది అంటూ ఒక వార్తను రాసుకొచ్చారు. ఛత్తీస్ సారథి భూపేష్ అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఇక తెలంగాణ గులాబీ వనం అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు. పెథాయ్ పంజ ఆంధ్రప్రదేశ్ వైపు శరవేగంగా దూసుకొస్తున్న పెథాయ్ తుఫాను అంటూ మరొక వార్తను హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, పెన్షన్ 57 సంవత్సరాలకే ఇవ్వనున్నట్లుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్తను రాసుకొచ్చారు. ఏప్రిల్ నుంచి అమలు, కొత్త లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయండి అంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ వార్తను హైలైట్ చేశారు. సింధు నాదం అంటూ, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ 2 టైటిల్ కైసం ఫైనల్లో ఒకుహరాపై వరుస గేముల్లో విజయం అంటూ, ఈ టోర్నీలో నెగ్గిన తొలి భారత షట్లర్గా రికార్డు అంటూ మరో వార్తను రాశారు. ఇక మినీ క్యాబినెట్, లోక్సభ ఎన్నికల వరకు 6-8 మందే అంటూ మరొక వార్తను హైలైట్ చేశారు. మోడీ కాకుంటే పరిశీలనలో గడ్కరీ, శివరాజ్ చౌహాన్ల పేర్లు అంటూ, 3 రాష్ట్రాల ఓటమిపై బీజేపీలో అంతర్మదనం ప్రారంభమైందని, స్థానిక నేతల వల్లే అహం మాత్రమేనా నా సీట్లు వచ్చాయని వార్త రాసుకొచ్చారు. ఇక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, నేడు కేటీఆర్కు కారు స్టీరింగ్ అంటూ తెలంగాణ భవన్లో 11:56 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వార్తను హైలైట్ చేశారు. ఇక ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఇక వెలుగు దినపత్రికను చూసుకున్నట్లయితే, మినీ క్యాబినెట్, 6 లేదా 8 మందికే చోటు, లోక్సభ ఎన్నికల వరకు ఇంతే, నెలాఖరున కొత్త మంత్రుల ప్రమాణం, విధేయులకే పదవులు, నెల చివరిలో అసెంబ్లీ సమావేశాలు. ఇక మొత్తం మీద ఇది ఇవాల్టి న్యూస్ పేపర్ అనాలిసిస్. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి గారు, నమస్తే అండి. బీజేపీ లీడర్ కప్పర ప్రసాద్ గారు ఉన్నారు, నమస్తే అండి. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గారు ఉన్నారు, నమస్తే అండి. ముందుగా ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ చూసాము, ఏదైతే ప్రధాని పదవికి సంబంధించి, ప్రధాని మోడీ కాకపోతే గడ్కరీ పేరు, శివరాజ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటూ వార్తల్లో రాసుకొచ్చారు, మీరేమంటారు ఈ వార్తల గురించి? ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే వార్తలన్నీ దాదాపుగా ఊహాజనితమైన వార్తలే ఉంటాయి. అంత పెద్ద పర్ఫెక్ట్గా ఇది జరిగింది అనేది ఉండదు. ఎందుకంటే మన గత అన్ని జరిగిన అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఎక్కడ కూడా అందులో
కేంద్రానికి సంబంధించిన సమావేశం జరగలేదు, ఇంపార్టెంట్ లీడర్లు కూర్చోలేదు, దాని మీద డిస్కషను లేదు. అప్పుడే ఇట్లాంటి వార్తలు రాయడం అంటే అది పెద్దగా ఏదో ఊహించి వాళ్ళు ఇట్లా జరుగుతుందేమో అని చెప్పి ఊహించి రాసిన వార్త తప్ప అంటే అంతర్గతంగా పార్టీలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏది లేదమ్మా దాని మీద. మీరు చెప్పండి, మీరేమంటారు? జనరల్గా అయితే బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, దీనిపైన అంతగా మేము చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఎక్కడ చెప్పాలంటే నిజానికి కూడా ఈ టైంలో ఇది ఒక స్పెక్యులేటివ్ న్యూసే. ఎక్కడ కూడా దానికి సంబంధించి వాళ్ళు మీరు ఆ న్యూస్ కూడా రాయడం చూస్తుంటే అద్వానీ వర్గం ఏదో మాట్లాడుకుంటున్నట్టు అనేసి రాయడం తప్పితే నిజంగా కూడా దానిపైన ఎక్కడ ఒక చర్చ జరిగిందో లేకపోతే ఒక వాళ్ళ పార్టీలో ఉన్నత స్థాయి కమిటీలు కానీ ఏది కూడా కూర్చుని ఇటువంటివి మాట్లాడుకున్నట్టు లేదు. కాబట్టి స్పెక్యులేటివ్ న్యూస్ పైన అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. సుధాకర్ గారు, మీరేమంటారు ఈ అంశంపై? ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిభ గణనీయంగా తగ్గిపోవడం మనం చూసాము. దాన్ని వాళ్ళు సమీక్షించుకొని ఇటువంటి వ్యూహాలు చేయడం రాజకీయ పార్టీల్లో కొత్త ఏం కాదు. ఇది వాళ్ళ పూర్తిగా వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారం, దీంట్లో మనం మాట్లాడడానికి ఏమీ లేదు. కాకపోతే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపోవడం సహజంగా స్వీకరించి సమీక్షలు చేసుకుంటూ ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళు కూడా సమీక్ష చేసుకొని వాళ్ళకు రానున్న రోజుల్లో ఎవరి నాయకత్వంలో పోతే ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వస్తాయో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, కాబట్టి అది వారి సొంత నిర్ణయం. రైట్. అయితే కానీ కాబోయే ప్రధాని రాహులే అంటూ స్టాలిన్ ప్రతిపక్షాల సాక్షిగా ఆయన నిన్న మాట్లాడారు, దానికి సంబంధించి మీరేం చెప్తారు? వాస్తవమే, రానున్న లోక్సభ ఎన్నికల్లో UPA 3 రాబోతున్నది, దానికి అనుగుణంగానే ప్రాంతీయ పార్టీలతోటి ఒక కూటమిగా ఏర్పడి ఒక నిర్ణయం చేయాలని, ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాటం చేయాలి, కేంద్రంలో ఉన్న NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల పార్టీలు ఏకమవుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఒక అభ్యర్థిని ప్రకటించాలి కాబట్టి రాహుల్ గాంధీ పేరును స్టాలిన్ గారు ప్రతిపాదించడం జరిగింది. వాస్తవం కూడా అదే, ఇటీవల ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారి పర్ఫార్మెన్స్ మనం పూర్తిగా చూసాం. 3 రాష్ట్రాల్లో ఊహించిన విజయాన్ని అనూహ్యంగా మనం చూసిన పరిస్థితులు గమనిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో UPA 3కి నాయకునిగా రాహుల్ గాంధీ పేరును అందరూ ఏకపక్షంగా ప్రతిపాదించడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు అభ్యర్థి, ప్రధాని అభ్యర్థి మా యువ నాయకుడు, మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారే. అది సాధ్యం అవుతుందంటారా, NDAకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకురావడం? చూస్తున్నారు కదా, అందరూ ఒక్కతాటిపైకి వచ్చి అందరూ ఒక స్టేజ్ మీద కూడా మనం 2 సందర్భాలు కర్ణాటకలో చూసాం, నిన్న తమిళనాడులో చూసాము, అందరితో చర్చలు కూడా చేయడం జరిగింది. కాబట్టి NDAకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, ఎందుకంటే వారు చూశారు NDA ఒక ప్రభుత్వ పనితీరును, వారి యొక్క పక్షపాత ధోరణిని కూడా చూసిన పరిస్థితిని గమనించడం. మన ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో వాళ్ళు మిత్రపక్షంగా ఉండి పోటీ చేసి ఎన్నికలు అయిన తర్వాత కూడా కేంద్ర మంత్రివర్గంలో నుంచి వెళ్ళి బయటకు వచ్చిండ్రు, అనూహ్యంగా ఏమేమి పరిణామాలు జరిగినాయి కూడా మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా NDAకు వ్యతిరేకంగా అందరూ ఒకతాటిపైకి వచ్చి NDA UPA రేపు రానున్న ఎన్నికల్లో NDA UPA అంతే, ఈ 2 వర్గాలే ఉంటాయి, ఈ 2 వర్గాలే రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే మనం రిజల్ట్స్ చూస్తాం భవిష్యత్తులో. ప్రసాద్ గారు, మీరు ఆయన చెప్పిన మాటలకి అంగీకరిస్తారా? ఏదైతే NDAకి వ్యతిరేకంగా కూటమి ఖచ్చితంగా ఫామ్ చేయడం సుసాధ్యమే అంటున్నారు, మీరేమంటారు? అంటే NDAకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏం లేదు, UPA ఉంది. UPA గతం నుంచి NDAకి వ్యతిరేకంగానే ఉంది. ఆ కూటమిలో కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఇప్పుడే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు నేనే కూటమి కడుతున్నా, మొత్తం అందరినీ నేనే తీసుకొస్తున్నా అని చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు కూటమిలోకి రాహుల్ గాంధీ పోతున్నా, రాహుల్ గాంధీ కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెండా అనేది ఇప్పటికీ తేలని అంశం. ఆడ యూపీఏలో లేని పార్టీ ఏదన్నా కొత్తగా వచ్చి చేరిందా? ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఒకటే కొత్తగా అటు యూపీఏ వైపు పోతుంది. ఆయన ఏమంటుంటే నేనే రాహుల్ గాంధీని మిగతా వాళ్ళందరూ నేనే కలిపిన ఒక వేదిక మీద కూర్చుండబెట్టినా, ఇప్పటిదాకా అసలు మిగతా పక్షాలన్నీ ఉట్టిగానే ఉండే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి అది ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు కూటమా, చంద్రబాబు నాయుడు కూటమిలోకి రాహుల్ గాంధీ పోయి చేరిండా, రాహుల్ గాంధీ వాళ్ళు గతంలో నుంచి ఉన్న యూపీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు చేరిండా, ఇది ఒక పెద్ద సంశయం వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న అంశం. అది రెండోది, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి అనేదాన్ని మిగతా పక్షాలు ఏవి ఒప్పుకోవట్లే. మనం ఇందులో చూస్తే కూడా ఇప్పుడే ప్రధాన ప్రకటన అవసరం లేదు అనేటువంటి స్టేట్మెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ యూపీఏలో ఉందా లేకపోతే బయట ఉందా అర్థం కాదు, అట్లనే అన్నాడీఎంకే నిన్న మొన్న వాళ్ళు కొద్దిగా ఇప్పుడు దగ్గరే మాట్లాడుతున్నాం, మొన్నటిదాకా వాళ్ళు కూడా కొంత అటు ఇటుగానే మాట్లాడినరు. ఇట్లాంటి అంశాలను మనం అన్ని చూస్తే రేపు భవిష్యత్తులో అంటే యూపీఏ కూటమికి అయితే వాస్తవ ఆయన
చైర్పర్సన్ కానీ లేకపోతే వాళ్ళు ప్రకటించుకునేటువంటి అభ్యర్థి రాహుల్ గాంధీ. కానీ యూపీఏ కూటమిలో ఎవరెవరు ఉన్నారు? యూపీఏ కూటమిలో ఇప్పుడు ఎవరు మొత్తం ఎంత ఎంతమంది రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తారు? సమర్థించడాన్ని వ్యతిరేకించట్లేదు మేము, వాళ్ళు వ్యతిరేకించడానికి కూడా మేము వ్యతిరేకించలేదు. మాకు సంబంధం లేని అంశం అది. యూపీఏకి ఎవరైనా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైనా రావచ్చు. యూపీఏ కూటమిని అభ్యర్థిగా ఒక వ్యక్తి ఉంటాడు, అది ఎవరున్నా మాకేం అభ్యంతరం? రాహుల్ గాంధీ ఉండొచ్చు, ఇంకొక పర్సన్ ఉండదు. ఎవరున్నా మేము యూపీఏ కూటమితో కొట్లాడాల్సిందే, యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి పనిచేయాల్సిందే. దాంట్లో పెద్దగా మాకేం అభ్యంతరాలు లేవు. వాళ్ళ అది వాళ్ళ అంతర్గతం, కానీ అంతర్గతంగా కూడా ఆ విభిన్న కోణాలనే వాళ్ళు రాహుల్ గాంధీని ఒప్పుకోని వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎట్లా ఒప్పిస్తారు, ఎవరుంటారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. దినేష్ గారు, మీరు చెప్పండి, ఒక పక్క యూపీఏ ఎన్డీఏ రెండు కూడా పోటా పోటీగా పోటీ పడుతున్న ఈ తరుణంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతాను అంటూ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ని నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంతవరకు ప్రభావితం చేస్తారంటారు జాతీయ రాజకీయాల్ని? తప్పకుండా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తుంటే, నిన్న ఏదైతే చెన్నైలో జరిగిన కార్యక్రమంలో డిఎంకే అధినేత స్టాలిన్ రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ప్రకటించాలి అనేసి ఆయన ఏదైతే చేశారో, అక్కడనే ఉన్న భాగస్వామ్య పక్షాలు నిజంగానే కొంతమంది దాని పట్ల సానుకూలత వ్యక్తం చేయలేదు. ఉదాహరణకి సిపిఐ జాతీయ నాయకుడు డి రాజా ఉన్నారు, ఆయన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది కేవలం మేము కరుణానిధి విగ్రహావిష్కరణ కోసము, లేకపోతే ప్రతిపక్షాలు కూర్చొని మాట్లాడుకుందాం మేము అందరం అనుకున్నాం, తప్పితే ఇందులో ప్రధాని అభివృద్ధి అనే ప్రకటన వస్తుంది అనేది మేము అనుకోలేదు, దీనిపైన మేము చాలా కూలంకషంగా చర్చించాల్సి ఉందనేది ఆయన స్వయంగా చెప్పారు. ట్విట్టర్లో దానిపైన ఆయన స్టేట్మెంట్ కూడా ఉన్నది. అదే సందర్భంలో యూపీఏ కూటమి అనే దాన్ని చూస్తే దానిలో చాలామంది ఏ క్షణమైనా సరే ప్రధాని అభ్యర్థికి మేము ముందున్నామని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఉన్నది, ములాయం సింగ్ యాదవ్ ఎప్పటి నుంచో ఆయన బీసీ నాయకుడిగా ప్రధానిగా అవకాశం కావాలనేసి ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నారు, ఆవిడ కూడా ప్రధాని కావాలి మాకు చాలా కాలం నుంచి అనేది, బెంగాల్ నుంచి రావాలి అనేది ఆవిడ నినాదంగా ఎప్పటి నుంచో ఉన్నది. సో రేపు గనక ఈ కూటమి సంపూర్ణ మెజార్టీకి వచ్చే అవకాశం అనేది ఇప్పుడు ఎవరు కూడా ఒప్పుకుంటలేరు. పూర్తి మెజార్టీతో వస్తారు వీళ్ళు ఎవరు అనేది కూడా ఎవరు ఒప్పుకుంటలేరు. సో ఆ రాని పక్షంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రధాన అభ్యర్థులుగా బయటకు వెళ్తారు. శరద్ పవార్ లాంటి నాయకులు కూడా మేము దశాబ్దాల తరపడి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులం అనుకుని వాళ్ళు కూడా వస్తారు. సో ఈ మూమెంట్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా ఏకపక్షంగా ఆమోదించే పరిస్థితి లేదు. రెండవది, మీరు అన్నట్టు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టడం అనేది ఇప్పుడే కదా ఆయన ముందు నుంచి చెప్తున్నాడు. ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి రోజు రోజుకి, వాటన్నిటినీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అది. ఎందుకంటే మన దేశంలోని ఫెడరల్ వ్యవస్థని కాపాడాలి, రాష్ట్రాల ప్రయోజనాలు అన్నీ కూడా నెరవేరాలి, కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాము రాష్ట్రాలకు కావాల్సిన అంశాలు అన్నీ కూడా కేంద్రం దగ్గరనే ఉన్నాయి, వాటిని రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చి మీ పరిపాలన మీరు చేసుకునే సౌలభ్యతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందుకని మేమేంటంటే ఇప్పుడు పక్కన ఒరిస్సా ఉన్నది నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలోని, అదేవిధంగా కలిసి వచ్చే భాగస్వామ్యులు ఒకవేళ న్యాచురల్గా యూపీఐ దిక్కు డిఎంకే పోయింది అంటే అన్నా డిఎంకే కొద్దిగా ఇంకా న్యూట్రల్ స్టాండ్లో ఉన్నది, ఏకపక్షంగా ఎవరు పోయినా ఇది లేదు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది, వీళ్ళందరూ కూడా రేపటి రోజున కనుక ఈ ప్రాంతీయ పార్టీలన్నీ పూర్తి మెజార్టీ రాని పక్షంలో రాష్ట్రాల లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఒక ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడే అవకాశం ఉన్నది, దాన్ని సంఘటితం చేయడానికి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు, తప్పకుండా ఆయన ప్రభావితం చేయబోతున్నారు కూడా, దానిలో ఎటువంటి డౌట్ లేదండి. రైట్, సుధాకర్ గారు మీరు చెప్పండి, ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ యూపీఏ కూటమిలో చంద్రబాబు చేరారా లేదంటే చంద్రబాబు కూటమిలో యూపీఏ చేరిందా అర్థం కాని విషయం అన్నారు, దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు యూపీఏ 1 చూసినాం, యూపీఏ 2 చూసినాము, తర్వాత మారిన పరిస్థితులను బట్టి ఎన్డీఏ నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రావడం అనేది మనం చూసాం, ఎంత ఇబ్బందులకు గురైతే వాళ్ళు బయటకు వచ్చిందన్నది మనందరం ప్రజలంతా గమనించారు. తర్వాత ఆయన యూపీఏ దగ్గరకు వచ్చిండు, యూపీఏ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఒక సీనియర్ నాయకుడు, సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కొంత చొరవ తీసుకొని మిగిలిన పక్షాలతో మాట్లాడుతున్నాడు. అంతేగాని యూపీఏ దగ్గరికి చంద్రబాబు వచ్చిందో చంద్రబాబు దగ్గరికి యూపీఏ వచ్చిందనేది అసందర్భం. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు, దాని మీద సందేహం లేదు, ఎందుకంటే 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆయన కాబట్టి. ఇప్పుడు
జరిగే ఎన్నికల్లో ఆయన యూపీఏ తోటి ఎన్డీఏలో వాళ్ళు 2014 గతంలో కూడా చాలాసార్లు కలిసి పోటీ చేసిళ్ళు, కలిసి లబ్ధి పొందిళ్ళు. మొన్నటి ఎన్నికల్లో కూడా వాళ్ళు విడిపోతే ఏం రిజల్ట్ వచ్చిందో కూడా భారతీయ జనతా పార్టీ గ్రహించాలి ఈరోజు. ఎందుకంటే పొత్తున్నప్పుడు ఏ విధంగా ఉండే, పొత్తు పోయినాక ఎవరికి నష్టం జరిగిందని కూడా మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి ఈయన ఎందుకంటే సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి ఆయన కొంత చొరవ తీసుకొని ఆయన ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా దగ్గర తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత మాకు రావాల్సిన సదుపాయాలు అయితేంది, ఇన్సెంటివ్స్ అయితేంది, ప్రత్యేక స్టాటస్ అయితేంది, అనేక విషయాల్లో ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో విభజించింది. మాకు మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఆయన అన్ని చేస్తా అన్నాడు. ఒక అనూహ్యంగా ఏంటంటే ఆ అమరావతి ఆవిర్భావ రోజు ప్రధానమంత్రి హోదాలో వెళ్ళి కేవలం నీళ్లు మట్టి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే అది ఏ ఉద్దేశంతో ఇచ్చిండు, వ్యంగ్యంగా ఇచ్చారా, లేకపోతే ఇంతవరకు అక్కడ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం సహకరించింది ఏమీ లేదు, ఇస్తా అన్న అరకొర నిధులు తప్ప చేసింది ఏమి లేదన్నది వాళ్ళ యొక్క భావన. కాబట్టి వాళ్ళు ఎన్డీఏను విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వాళ్ళు యూపీతో కలిసి వస్తున్నారు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ కొంచెం ఎదురు దెబ్బగానే భావించాలి, ఎందుకంటే ఒక ముఖ్యమైన నాయకుడు బయటికి రావడం అనేది. సో ఈ ఎన్నికల్లో 2019లో ఇప్పుడు మమతా బెనర్జీ, బీఎస్పీ మాయావతి, అనేక మంది కేంద్రంలో ఉన్న పార్టీల నాయకులతో చంద్రబాబు నాయుడు ఉన్న సాన్నిహిత్యం అయితేంది, రాజకీయ అనుభవం అయితేంది, దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన కొంచెం జ్వరం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే అల్టిమేట్గా ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి తయారు చేయాలని, ఎన్డీఏకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పోవాలి, ఈ ఎన్డీఏను గద్దదించాలి, మోడీని గద్దదించడం లక్ష్యంగా ఒక రాజకీయ లక్ష్యం కోసం ఈరోజు యూపీఎత్రి ముందుకు పోతూ ఉన్నది. అన్ని పరిస్థితులను గమనించి మనం రేపు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా యూపీఎత్రిని ఆదరిస్తారని భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఈ కూటమి ఏదైతే ఫామ్ చేద్దాం, ఏకతాటిపైకి తీసుకువద్దాం అనే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. మరి కాంగ్రెస్ ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకపోతే, సింగిల్గా ఎందుకు చేయలేకపోతే ప్రయత్నం చేస్తా ఉన్నది? గతంలో యూపీఏ 1-2 అదే కదా కాంగ్రెస్ ప్రయత్నమే, యూపీఏ 1, యూపీఏ 2. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు పోటీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్ పోషిస్తూ ఉంటుంది. మాది ఒక నేషనల్ పార్టీ, మేము ఏ నిర్ణయాలు తీసుకోకుండా మాకు సిడబ్ల్యూసీ, మాకు అనేక సంస్థలు ఉన్నాయి, దాన్ని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా అందరినీ సమీకృతం చేసుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు పోరాటం చేస్తాం. ఇక ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ అనేది అది సాధ్యం కాని పని, ఎందుకంటే ఆయన ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కేంద్రంలో ఇక్కడ వచ్చిండు, అధికారంలోకి వచ్చిండు, రేపు ఆయన ఏం చేస్తాడంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే అధికారం ఆ పార్టీతో టైఅప్ అవుతాడు. అందులో భాగంగానే మనం చూసినాము ఇక్కడ ఎన్నికల్లో కూడా, ఇక్కడ ఎంఏఎం తోటి సాయంత్రం మధ్యాహ్నం బీజేపీ తోటి వ్యవహారాలు చేసిన పరిస్థితి మనం గమనించినాం. కాబట్టి రేపు కూడా అదే ఉంటుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో జత కడతాడు. ఇది మనం దూరబోతున్నాం భవిష్యత్తులో. దినేష్ గారు చెప్పండి, చెప్పండి. ఆయన మాట్లాడుతూ ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు నుంచి విడిపోయిన తర్వాత వచ్చిన ఫలితాలను భారతీయ జనతా పార్టీ చూడాలి అని అంటే ఆయన సుధాకర్ ఉద్దేశం ఏంది, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కాదు ఇది, చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ అని చెప్పదలుచుకున్నాడా? మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో బీజేపీ ఓటమికి చంద్రబాబు నాయుడు కారణమని వాళ్ళు చెప్పదలుచుకున్నారా? చంద్రబాబు నాయుడు మా నుంచి విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఏంటి? మా నుంచి విడిపోయి కాంగ్రెస్ తోటి కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏది తెలంగాణలో. మా నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కలిస్తే కాంగ్రెస్తో ఉన్నటువంటి బీఎస్పీ విడిపోయినటువంటి పరిస్థితి, సమాజ్వాదీ పార్టీతో అలయన్స్లో ఉన్న బీఎస్పీ విడిపోయి బయటకు వచ్చి మేము కాంగ్రెస్తో పార్టీతో పోటీ చేయమని చెప్పి బయట ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలల్లో. చంద్రబాబు నాయుడు మా నుంచి విడిపోయిన తర్వాత కాంగ్రెస్కు జరిగినటువంటి ఫ్లెచ్చింగ్ ఏంది? అక్కడ నిజంగా మధ్యప్రదేశ్లో మిగతా రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఇది లేదు. కర్ణాటకలో చంద్రబాబు నాయుడు డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? చంద్రబాబు నాయుడు ఏమన్నా కుమారస్వామిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిపిండా? ఎందుకంటే వీళ్ళు ఏదో బీజేపీ నుంచి విడిపోయింది కాబట్టి ఆయన ఒక పెద్ద మహావృక్షంగా చూసి మాట్లాడేటువంటి పరిస్థితి, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కళ్ళ దగ్గర తలకాయ పెట్టి మోకరిల్లి ఏదో ఆయన ఆదుకునేటువంటి వ్యక్తిగా చెప్పడం చాలా విడ్డూరము, సిగ్గుచేటు కూడా రాజకీయాలలో. ఇంకో అంశం స్పష్టంగా చెప్పిండు, యూపీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ కారణంగా మా దగ్గరకు వచ్చిండు, అంటే అధికారం పరమాదిగా పోయిండు ఆయన. అక్కడ నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం బిల్లులో ప్రత్యేక హోదా పెట్టకపోవడం, పెట్టలేదు బిల్లులో ప్రత్యేక హోదా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు మంచిగా అయింది. అధికారం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి మోడీ ఏమో ఇలా చెడ్డకైపోయింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునేటువంటి రకం.
గతంలో చంద్రబాబు నాయుడు కుట్రలకు కుయుక్తులకు భారతీయ జనతా పార్టీ బలైపోయింది. ఇప్పుడు ఏంటంటే కుట్రలను కుయుక్తులను ముందే తెలుసుకున్నది కాబట్టి జాగ్రత్త పడి పక్కకు పెట్టింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు పెద్ద రాజకీయంగా చక్రం తిప్పేటువంటి వ్యక్తి కాదు. మరి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న వాళ్ళకంటే బలమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి తర్వాత యూపీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పోయిందంటే ఆయన ఇప్పటిదాకా స్పష్టంగా చెప్పలేదు యూపీఏ కూటమిలో ఉన్నాడా లేదా, ఇంకో కూటమి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు అసలు యూపీఏ ఉన్న ఇంకో కూటమి ఎందుకు అవసరమైంది? మీరే బలమైన వాళ్ళు అయితే, మీరే బలం బాగా ఎన్డీఏను ఎన్డీఏతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి గట్టిపాటి మీదే అయితే యూపీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పోవాలి కదా. కొత్త కూటమి కట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుండు. ఏం చంద్రబాబు నాయుడుకు ఉండే విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీకి లేదా? చంద్రబాబు నాయుడు చెప్తేనే మమతా బెనర్జీ వస్తుందా? చంద్రబాబు నాయుడు చెప్తేనే మాయావతి వస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తే మమతా బెనర్జీ ఉన్నది మాయావతి లేదని చెప్పి సుధాకర్ అన్న అంగీకరించినట్టే కదా. మేము ఏమంటున్నామంటే ఇలా చంద్రబాబు నాయుడునే మీరు బూచిగా చూపెడుతున్నారు. అది కాదు కదా, మా కోట్లు సీట్లు ముఖ్యం కాదు. ఇక్కడ ఒక రాజకీయ లక్ష్యం, రాజకీయ లక్ష్యం అంటే అధికారం కాదు. ఇవాళ మొన్న మా కూటమిగా ఏర్పడి ఇక్కడ అధికారం కోల్పోయి, అది కాదు కదా మేము మాట్లాడేది. మేమేమంటున్నామంటే సాక్షాత్ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు వచ్చి ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చింది తెలంగాణలో, నేను అది మాట్లాడుతా ఉన్నాను. నీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో కాదు, అక్కడ మా నాయకత్వం పటిష్టంగా ఉన్నది. అక్కడ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు విసిగి వేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా అధికారం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీతో పోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మన తెలంగాణలో 5 స్థానాలు వచ్చినాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఏం జరిగింది? మోడీ ప్రభావం, అమిత్ షా ట్రబుల్ షూటర్, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు లబ్ధి పొందింది. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా నష్టపోయిన వాళ్ళు లాభం అనేది కాదు. మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్, ఏంది ఓట్లు సీట్లు ముఖ్యం కాదు, ఎన్నో జయాలను అపజయాలను మా యొక్క డైరీలో మా డిక్షనరీలో ఉన్నాయి. మేము దానికి కొంగిపోయేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. యునైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు 1996 సుధాకర్ గారు చెప్పిన దానికి ఇక్కడ ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇందాక సంజయ్ గారు చెప్తూ ఏమంటారంటే ఇక్కడ కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి గెలిచింది, అన్నీ కూడా అనైతిక పొత్తులు అవి అనుకుంటా మాట్లాడుతుంటుంది. చూస్తుంటే ఒక్కోసారి హాస్యాస్పదం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. వీళ్ళకి సరే, వీళ్ళది ఎట్లాగూ ఉత్తరాది పార్టీ కాబట్టి వాళ్ళకి తెలిసిన భాషలోనే చెప్తా ఒక సామెత, రస్సీ జలగై లెకిన్ బల్నై గ్యాంటరంట. దాన్ని మనం తెలుగులోకి అన్వయించుకున్నాం అనుకోండి, చింత దచ్చినా పులుపు చావలేదు అంటారు. చూడండి, ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్ళు ఇంతవరకు విశ్లేషణ చేసుకోలేకపోయారు. ఎందుకు, ఎవరి వల్ల, ఏ విధంగా, వీళ్ళు ఎక్కడ ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యారు, ఇవన్నీ కూడా ఇంకా బేరీ చేసుకోలే. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మాకు ఎవరితోని కూడా ఎటువంటి పొత్తు లేదు. మేము 2014 ఎన్నికలు ఒంటరిగానే పోటీ చేసినాం, ఈ ఎన్నికలు కూడా ఒంటరిగానే పోటీ చేసినాం. మాకు బీజేపీతో లేదు, ఇంకొకరితో లేదు. సో అంత క్లియర్గా చెప్పి మా అభ్యర్థులు బీజేపీ క్యాండిడేట్ల మీద గెలిచిన తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళు పాడిందే పాడరాదే ఒకటి ఇంకోటి ఏదో ఉంటారు. చూడండి, ఆ తీరులో బీజేపీతో కలిసి బీజేపీతో కలిసారే, మీకున్న భ్రమలను ప్రజల మీద ఎందుకు రుద్దాలని ప్రయత్నిస్తారు కాంగ్రెస్ పార్టీ? మా ఎజెండా క్లియర్, మాకు తెలంగాణ అభివృద్ధి ఒక్కటే ఎజెండా. అందులో భాగంగా మాకు ఎవరితో పొత్తు అవసరం లేకుండా మాకు మేము సొంతంగా పోటీ చేసినాం. ప్రజలు రీసౌండింగ్ మ్యాండేట్ ఇచ్చారు, మామూలుగా కూడా ఇవ్వలే, మోర్ దెన్ 2/3 మెజార్టీ ఇచ్చారు మాకు. ఆ మెజారిటీ ఇచ్చిన దాన్ని అంగీకరించి దాని పరంగా మీరు ఎట్లా బలపడాలో చూసుకోవాలి. తప్పితే ఇంకా కూడా విఫలమైన ప్రయోగాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏం నేర్చుకున్నట్టు ఎన్నికల నుండి? అందుకని నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు చేసే ప్రతి పని మొదట చూసిన వాళ్ళందరూ కూడా ఇది అవుతుందా అనే ఆలోచన. ఎందుకంటే 2001 ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యం అన్నప్పుడు ఆ రోజు చాలామంది ఇదే పద్ధతిలో ఇది సాధ్యమవుతుందా, మొత్తం పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ ఉన్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ ఉన్నారు, మీడియా ఆంధ్ర ప్రాంతం చేతిలో ఎక్కువ ఉన్నది, ఇవన్నీ ఏడైతాయి కాని పని అనుకుంటా ఆ రోజు ప్రజలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ చాలామంది సంశయపడ్డారు. కానీ 14 ఏళ్ల ఉద్యమం తర్వాత సుసాధ్యం చేశారు దాన్ని. అదేవిధంగా మొన్న ఎన్నికలు ఒంటరిగా పోటీ చేస్తూ మాకు
ప్రజల మీద నమ్మకం ఉంది, మా పరిపాలన పట్ల ప్రజలు ఒక మంచి భావనతో ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారనే దాంతో మేము పోతున్నాం, మేము స్పష్టంగా 2/3 మెజార్టీ పైన గెలుస్తున్నాం అనేసి చెప్తే కూడా ఇదే విధంగా అనుకున్నారు. మీరు చూసారు మీడియాలలో ఊదరగొట్టిరు, ప్రకటనలు కానీ లేకపోతే ప్రచారం కానీ వస్తుంది, మా కూటమి వచ్చేస్తుంది, ఇక ఏం లేదు అది అనుకుంటా. కానీ మళ్ళీ కూడా ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని అదే సంఖ్యతో సుసాధ్యం చేశారు. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో చూడండి, ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ బీజేపీ కూటమికి కానీ పూర్తి స్థాయి మెజార్టీ రాబోవడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో బలపడుతున్నాయి. కేసీఆర్ గారు ఇది ఎలక్షన్స్కి ముందు అలయన్స్ కాదు, ఫెడరల్ ఫ్రంట్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే వేరే వాళ్ళందరూ కూడా ఒక కామన్ పాయింట్ ఎజెండా తీసుకుని ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడేది ఫెడరల్ ఫ్రంట్. రాష్ట్రాలకు కావాల్సిన అధికారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల ఒకసారి చర్చించుకుని మనకి మనంగా బలపడి రేపు శాసిద్దాం, ఢిల్లీని శాసిద్దాం అంతేగాని ఢిల్లీకి యాచించడం కాదు అనే రీతిలో ఏర్పడబోయేది ఫెడరల్ ఫ్రంట్. దాన్ని కేసీఆర్ గారు మరొకసారి ఇప్పుడు ఎవరెవరైతే అనుమానాలు పడుతున్నారో మరొకసారి వాళ్ళ అనుమానాలు అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ సుసాధ్యం చేయబోతున్నారు. రేపు ఢిల్లీని శాసించబోయేది ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాలు మాత్రమే, జాతీయ పార్టీలు కాదు అనేది మరొకసారి చూడబోతున్నారు. రైట్. అయితే ఇంతసేపు మీరు చెప్పినట్లుగానే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది, అందుకే ప్రజలు దానికి రెట్టింపు విజయాన్ని అందించారు ఆయనకి అని చెప్తున్నారు. మరి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిందంటారు? మీకు అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఇది చాలా క్లియర్గా వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కొన్ని కొన్ని నిర్ణయాత్మకమైన పథకాలు కానీ లేకపోతే స్టెప్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరూ చూస్తున్నదేమో అప్పులైందనేసి, కానీ మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెంచడానికి చేపట్టబోయే చర్యల్లో భాగంగా తీసుకున్న అప్పులు ఇవి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఉన్నది, పూర్తయిందంటే 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. సీతారామ ప్రాజెక్టు ఉన్నది, పూర్తయిందంటే 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందంటే 14 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. కానీ అప్పైతే అయ్యింది కానీ పూర్తయితే అవ్వలేదు కదా అభివృద్ధి. లెట్ మీ కంప్లీట్, ఐఎమ్ కమింగ్ టు దాట్. ఇప్పుడు ఇవన్నీ గనక సాగు ప్రాజెక్టులు పూర్తయి ఆ వాటర్ అవైలబిలిటీ అనేది ఇప్పుడు దాకా సముద్రంలో వృధాగా పోతున్నది మనకు అందుబాటులోకి వచ్చింది అనుకోండి, సుమారుగా నేను చెప్పబోయేది ఒక 60 లక్షల ఎకరాల ఆయకట్టు పారబోతోంది, రైతులు పొలాలకు నీరు అందుతుంది, దాని ద్వారా పంట సాగుబడి పెరుగుతుంది, రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఈ మెరుగైన ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా రేపు రాష్ట్ర ఖజానాకి తోడ్పడే కదా. వీటన్నింటిని ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి, యూ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ అ లోన్, వీటిని ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మలకు కావచ్చు, వాళ్ళకు కావాల్సిన కొంతమంది, ఇప్పుడు ఎంత ఎన్ని మాట్లాడుకున్నాం మనము, ఈనాటికి గ్రామీణ భారతంలో కుల వృత్తులపైన చేతి వృత్తులపైన ఆధారపడిన సంఖ్య గణనీయంగా ఉంది, వారికి ఆర్థిక తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా గొల్ల కుర్మలకు కానివ్వండి, నేతర్నలకు కానివ్వండి, లేకపోతే ముదిరాజులకి, గంగపుత్రులకు కానివ్వండి, వీరికి చేపడుతున్న కార్యక్రమాలు కూడా వీటన్నిటిని యూ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్, వీటిని ఇన్వెస్ట్మెంట్ కిందకు చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో 664 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా వీటిలో మళ్ళీ ప్రతి విద్యార్థి చదువుకి సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,20,000. గతంలో ఉన్న ఏదో తూతుమంత్రంగా మేము కట్టేసినాము ప్రభుత్వ బళ్ళు అన్న రీతిలో కాకుండా ఇవన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నే రీతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూల్ ఇవి. వీటిలో చదువుకున్న వాళ్ళు తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ రేపటి దినం ఉన్నత స్థాయి చదువులకి దీని ద్వారా వాళ్ళు శంకుస్థాపన చేసుకుని వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఇతరులతో పోటీ పడి, ఏదైతే ఈ ధనిక వర్గాలకు చెందిన పిల్లలు చదువుకున్న స్కూళ్ళ వాళ్ళతో పోటీ పడి వాటిలో ముందుకెళ్తారు. ఇవన్నీ కూడా ఆ వర్గాల ఉన్నతికి కారణమయ్యేదే కదా. సో మేమేమంటున్నాం, ప్రతి రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అప్పులు పెరుగుతున్నాయి, అప్పులు తగ్గిన రాష్ట్రం అంటూ లేదు. ప్రపంచంలో అప్పులు లేని ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని చూపియండి ఎవరైనా, ఏ ఒక్కటైనా. ప్రతిది కూడా ఒక లోన్ అనేది ఉంటుంది, కానీ ఆ లోన్ కూడా ఎప్పుడు ఇస్తారు? ఈ రాష్ట్రం దాన్ని తీర్చగలుగుతుంది అని దాని పట్ల పూర్తి బేరీజ్ వేసుకునే ఎవరైనా ఇస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అప్పు నుంచి జిఎస్డిపి రేషియోని తీసుకున్నామంటే వీఆర్ ఫార్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. మనం ఆదాయం కానీ అప్పు రేషియో కానీ తీసుకున్నామంటే వీఆర్ ఫార్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా.
సో తప్పకుండా ఇవన్నీ రేపు ఏమంటారు ఫలితాలకు వచ్చి ఈ అప్పు తీరబోతుంది. కాబట్టి అప్పు పెరిగిపోయింది, అప్పు పెరిగిపోయినారు ఇన్ని సంవత్సరాలలో అప్పు పెరగలేదా? ఏ రోజైనా అప్పు తగ్గింది ఉన్నదా? ఇన్ని సంవత్సరాలలో దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అప్పు తగ్గింది ఎప్పుడు అనున్నదా? పెరుగుతూనే వచ్చింది కదా. కాకపోతే ఈసారి పెరుగుతున్నది ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా రేపు రాష్ట్ర ఆర్థిక ఉన్నతికి తోడ్పడేది, రాష్ట్ర ప్రజల ఆర్థిక ఉన్నతికి తోడ్పడేది. ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఆయన ఏమంటారంటే ఏదైతే అప్పు పెరిగింది అంటున్నారు కానీ అది కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే జరిగిన అప్పు, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ముందుకెళ్తోంది అది చూడాలి మనం అని ఆయన అంటున్నారు. అలాగే కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు అందుతున్నాయి అంటారు, అవి నిధుల వినియోగం ఏ విధంగా ఉందంటారు? అంటే ఒకటి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచారు, దాన్ని అందరం యాక్సెప్ట్ చేస్తాం. మరీ చిల్లరగా ఏదో జరిగింది అని చెప్పి విమర్శించే స్థాయిలో బీజేపీ లేదు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలు నమ్మకాన్ని పెట్టినరు. అయితే ఎట్లా నమ్మకాన్ని పెట్టినరు అంటే అలవగాని హామీలను ఇవ్వడం, ఒక అద్భుత ప్రపంచాన్ని ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ప్రపంచాన్ని కళ్ళ ముందు కట్టి చూపించడం, రంగుల కళను ప్రజలు కనెక్ట్గా చేయడంలో టీఆర్ఎస్ పార్టీ కానీ చంద్రశేఖరరావు గారు కానీ వాళ్ళ టీం హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ పూర్తిగా సక్సెస్, 100% సక్సెస్, దాంట్లో డౌట్ లేదు. అయితే ఇందాక చాలా అంశాలు మాట్లాడి రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే ఫీజు బకాయిలు ఏమైనా ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వాల, చదువుకునేటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇస్తలేవు కాలేజీలు, చాలా ఇబ్బందులలో ఉన్నారు విద్యార్థులు, దాని మీద పట్టించుకోలే. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇప్పటిదాకా ఈ రోజు దాకా రిలీజ్ కాలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. తర్వాత పేద ప్రజలకు వైద్య సౌకర్యం లేదు, ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సినటువంటి డబ్బులు ఇప్పటిదాకా చెల్లించలేదు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి ఈ రోజుకి, స్టిల్ ఈ రోజుకి కూడా. అయితే దీంట్లో వస్తున్న పరిస్థితి ఏంటంటే ఒక ఏదైతే కొనసాగుతున్నటువంటి పథకాన్ని పూర్తిగా ఆపేసి ఇంకో కొత్త పథకాలు తెచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఎంత తర్వాత గొర్రెలు బర్రెల గురించి కూడా చెప్పిండ్రు, గొర్రెలు బర్రెలు కుమ్మరి సారెలు చాకలి ఇస్త్రిపేటలు లేకపోతే ఇట్లాంటి అన్ని కుల వృత్తులకు సంబంధించిన అంశాలన్నింటినీ అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఏమైనా లెక్క ఇవ్వగలదా? రాష్ట్రంలో ఎంతమంది కుర్మలకో లేకపోతే యాదవులకో గొర్రెలు ఇచ్చినాం, వాళ్ళల్లో వాళ్ళ ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఎంతవరకు అభివృద్ధి చెందినని ఏమైనా చెప్పగలదా? ఇవన్నీ కూడా పుస్తకాల్లో చదువుకోవడానికి, కథలు చెప్పడానికి, బహిరంగ సభల వేదికల మీద చెప్పడానికి చాలా ఆనందంగా అందంగా ఉంటాయి తప్ప వాస్తవ పరిస్థితి లోపలికి పోయి చూస్తే చాలా అన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే ఇందాక అప్పులు ఎవరు చేయలేదని, అప్పులు చేసిన అప్పులు చేయలేదు, అప్పులు చేయని రాష్ట్రంలో అప్పులు లేని కుటుంబం కూడా ఉండదు. అయితే అప్పులున్నటువంటి కుటుంబము అప్పుల్ని సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టినప్పుడు దానికి సంబంధించిన కుటుంబం ఎదుగుదల కనబడుతుంది తప్ప అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తెచ్చి ఎట్లా పడితే అట్లా మనము దాన్ని ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్ర పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితి కానీ దివాలా తీసేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే నువ్వు అప్పులు తెచ్చినావు కానీ దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు ఖర్చు పెట్టేటువంటి తీరు సరిగా లేదు అని చెప్పి చెప్తున్నాం. సరే నా ఇష్టం, మేము ఇట్లనే చేస్తాము అంటే ప్రజలు మాండేట్ ఇచ్చింది కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు భరించక తప్పదు. దాని తర్వాత పరిస్థితి ఏంటనేది రాష్ట్రానికి అప్పుడు నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోతుంది. అయితే రెండోది కాళేశ్వరం కానీ ఇంకా 4-5 ప్రాజెక్టుల విషయాలు చెప్పారు. ఆ ప్రాజెక్టులు కట్టడానికి ఎవరు అభ్యంతరం చెప్తలేదు ఇక్కడ. అయితే ప్రాజెక్టుల మీద పెట్టేటువంటి ఖర్చు ఎంత, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత, తద్వారా ప్రతి రైతుకు ఒక ఎకరానికి పడేటువంటి భారం ఎంత, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మా కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక ఎకరానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, భవిష్యత్తులో ఆ నీళ్ళని ఉచితంగా ఇస్తాము, రైతు మీద రూపాయి నీటి భారం వేయమని చెప్పి ప్రభుత్వం ఏమైనా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్ల మీద ఈరోజు ప్రభుత్వం పన్నేస్తుంది. ప్రతి ఇంటి నుంచి ఆ రూపకంగా నీటి ఛార్జీ రూపకంగా వేరే రూపకంగా మిగతా డబ్బును వసూలు చేస్తూ ఉంది. అంటే ఇట్లాంటి అంశాలు చెప్పినప్పుడు ఒక లెక్కలు లేవని మేము చెప్తాను. ఆ లెక్కలకు సంబంధించి ఇప్పుడు 100 కోట్లు ఒక దగ్గర ఖర్చు పెడుతున్నాం, 100 కోట్లు ఖర్చు పెడితే ఈ 100 కోట్ల ఖర్చు పెట్టినటువంటి దానికి రికవరీ ఏ రకంగా ఇస్తున్నాం, లేదు పూర్తిగా 100 కోట్లన్నీ ప్రభుత్వమే భరిస్తే రైతుల మీద రూపాయి వేయమని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు లేదే? ఇంకోటి ఈ పెంచినటువంటి అంచనాలు కూడా 30 రూపాయలు అయ్యేటువంటి పనులు 100 రూపాయలకు పెంచినారు,
100 రూపాయలు దాన్ని ఖర్చు పెడుతున్నారు. అరే 30 రూపాయల పని 100 రూపాయలు ఎందుకు పెంచారు అంటే అది రీడిజైనింగ్ అంటారు, ఆ డిజైనింగ్ అంటారు, రీడిజైనింగ్ అంటారు, కాంట్రాక్టర్ల నుంచి అధికార పార్టీకో లేకపోతే అధికార పార్టీ నాయకులకో డబ్బులు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నది. ఈ పరిస్థితులు అన్నింటినీ అంచనా వేసి ఏం చెప్తున్నామంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల పాలైంది. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నారు తప్ప దాన్ని మా ఇష్టం మేము ఇట్నే చేస్తాము, ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చినట్టు వాళ్ళు ఇష్టం అది, ప్రజలే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మ్యాండేటరీ ఇస్తారు. నేను ఒక రీబటల్తో వస్తున్నాను. చెప్పండి. ఇక్కడ కూర్చున్న బీజేపీ ప్రతినిధి గారేమో బాబా అసలు ప్రతి దానిలో అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని ఈయన మాట్లాడుతుంటే, కేంద్రం నుంచి వచ్చిన వీళ్ళ ప్రతి మంత్రి కూడా తెలంగాణలో జరుగుతున్న పథకాలు కానీ వీటి అమలు కానీ దేశానికి ఆదర్శం అని కూడా చెప్పి పొగిడిపోయిన సందర్భాలు. వీళ్ళ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఇక్కడికి వచ్చేసి అసలు ఇటువంటి బ్రహ్మాండమైన అమలు జరుగుతున్న తీరు ఇంకెక్కడా లేదు, ఇవన్నీ కూడా మెచ్చుకోదగిన అంశాలని చెప్పింది. ఇంకోటి ఈ అంచనాలు పెరిగినాయి, ఎవరిగిపోతున్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదంతో వచ్చినాయే. ఈ ఖర్చు ఇంత అని చెప్తే దానికి ఆమోదం ఇచ్చింది వీళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్. అంటే దీనిలో ఏమన్నా కమిషన్ మోడీ గారికి కూడా పోతుందా? మరి అవన్నీ గొప్పగా ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ కేంద్ర మంత్రులు చెప్తున్నారు, వీళ్ళ ఆర్థిక కార్యదర్శులు చెప్తున్నారు, వీళ్ళ వాటర్ కమిషన్ చెప్తుంది, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనేసి వాళ్ళు చెప్తుంటే పాపం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులేమో వాళ్ళ రాజకీయ జెండాతో వాళ్ళకి కనిపించవు. అది ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి పని కూడా కనిపిస్తలేదు. పొగిడిన సందర్భం ఈ రోజు వరకు లేదు ప్రతిపక్షాలు, అదే దౌర్భాగ్యం రాష్ట్రానికి. జనరల్ గా అయితే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలి, కానీ ఇక్కడ బాధ్యత రాహిత్యంగా ఉన్న ప్రతిపక్షం ఉన్నది. అందుకే ప్రజలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కి తీర్పు ఇచ్చిర్రు మొన్న, దానికి వేరే వేరేగా అది ఇది అని కూడా మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. చెప్తున్నా చెప్పినారు కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నది పథకం బాగుంది అన్నారు, అమలు తీరు బాగుందని చెప్పలే ఎవరు, అమలు కూడా పథకం బాగుంది బాగున్నారు రెండోది. ఒక మీ ఇంటికి ఒక చుట్టం వచ్చినప్పుడు నీ ఇంట్లో మంచం విరిగిపోయింది, నీ ఇంట్లో కుండ వలిగిపోయింది, నువ్వు బాగలేదని చెప్తారా? బాగుందే చెప్తారు ఎవరైనా కేంద్రం నుంచి వచ్చి చెప్పి అంటే సంస్కారం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే సంస్కారం అంటే మేమేమంటే వీళ్ళ పథకాలు బాగున్నాయి అది కూడా భుజం వేస్తే పథకాలు బాగున్నాయి ఇప్పటికి కూడా పథకాలు బాగున్నాయి మంత్రులు అవినీతి జరుగుతుంది అమలు గురి బాగుంది మంచి అంటారు చేయాలంటే చేయడంటారు ఎవరంటే వీళ్ళ కేంద్ర మంత్రులు అబద్ధం చెప్పారు. మోడీ బ్రహ్మాండంగా ఉన్నారు గొప్ప మహానీయులు అన్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ఆయన దగ్గరికి అన్ని తెచ్చుకున్న పథకాలు మాకేమీ మీరు భిక్షలేదండి మా వాటర్ మేము కడుతున్న పన్నుల నుంచి మాకు రావాల్సిన వాటానే మేము అడుగుతున్నాము. అవును మాకు భిక్ష వేస్తలేరు ఎక్కడి నుంచి తెచ్చి మీరు పెడతలేదు భిక్షరు భిక్ష మాకు మేము అదే మీరు మాకు దినేష్ గారు గుర్తించాలి. నీతి ఆయోగ్ స్పష్టంగా ఏం చెప్పిందండి, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ బ్రహ్మాండమైన పథకాలు, వీటికి 19 కోట్లు ఒకదానికి 5000 కోట్లు ఒకదానికి ఇవ్వాలి కేంద్రం అనేసి అంటే ఈ రోజు వరకు ఇవ్వండి బీజేపీ ప్రభుత్వమే కదా, వీళ్ళు మేము తెలంగాణకి ఏదో మేలు చేశామని చెప్పుకుంటారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చిర్రు వీళ్ళు ఇవ్వలే కదా. అరే వీళ్ళు మాట్లాడతారు దానికి జాతీయ కావాలని అడిగింది బీజేపీకి తెలంగాణ స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళు వచ్చేసి మెహర్బానీ చేసామంటే తెలంగాణ మాట్లాడిద్దాము ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఇద్దాము. సుధాకర్ గారు మీరు చెప్పండి, ఒక పక్క బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పొగిడి వెళ్తారు అంటారు, మళ్ళీ బీజేపీకి చిన్న చూపు ఉంది తెలంగాణ వైపు తెలంగాణ ప్రభుత్వం అంటే అని అంటున్నారు, ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు, ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పటికే అంతర్గత సాన్నిహిత్యం ఉందని ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏమంటారు, మీరేమంటారు? ఇప్పుడు వాస్తవానికి ఏమైతుంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుస్తారు. అలా మనం ఒక ఇంపార్టెంట్ విషయం చూస్తే తమ్మినేని వీరభద్రం పాదయాత్ర పేరుతోటి 3000 కిలోమీటర్లు చేసింది పాదయాత్ర. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు వచ్చి ఆయన పాదయాత్ర కన్క్లూడింగ్ మీటింగ్కి ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసి బయటకు వచ్చి ఏం మాట్లాడిండు?
ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పిండు. ఆయన వచ్చిన మీటింగ్ ఏంటిది, ఆయన వచ్చిన సారాంశం ఏంటిది, కమ్మినేని వీరభద్రం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కన్క్లూడింగ్ మీటింగ్ వచ్చిండు. అంటే ఆయన 3000 కిలోమీటర్లు నడిచింది, ఈయన స్టేట్మెంట్ తోటి వృధా అయిపోయింది. అట్లా కేంద్ర మంత్రులు ఏంటంటే రాష్ట్రం దేశం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అందరిది పాత్ర అభివృద్ధి చెందాలనే ఉంటుంది. మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన మాటలు వేరు, దాన్ని సర్టిఫికేట్గా తీసుకొని టీఆర్ఎస్ పార్టీ భావించడం మంచి పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే అది మర్యాదపూర్వకమైన భేటీలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పంజాబ్ మంత్రి కూడా వచ్చి మాట్లాడిండు, ఇక్కడ సిద్ధు కూడా వచ్చి మాట్లాడిండు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు మర్యాదపూర్వకంగా కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడింది వేరు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ఆ విధంగా కొడితే దాన్ని ఏదో సర్టిఫికేట్గా భావించి చేయడం కాదు. నేను మాట్లాడాక మీరు మాట్లాడండి, నేను చెప్పినాక ఇటువంటి దేశంలోనే లేదు, ఏ పథకం అన్ని పథకాలు ఉన్నాయి, అలా కాంగ్రెస్ వీళ్ళ కర్ణాటక మంత్రి ఇక్కడికి వచ్చి ఏం చెప్పారండి, కేసీఆర్ దేవుడు మా వర్గాలకి అనేసి వీళ్ళ కర్ణాటక మంత్రి చెప్తున్నా నేను. అభివృద్ధి చూసి మెచ్చుకుంటారండి, అభివృద్ధి నేను చెప్తాను, అభివృద్ధి ఉంది ఇప్పుడు చెప్తాను. సోదరుడు ఒకరు మాట్లాడిండు, పార్లమెంట్ లో మెజార్టీ లేదు, అసెంబ్లీలో మెజార్టీ లేదు, మీడియా సపోర్ట్ లేదు, అయినా తెలంగాణ వచ్చిందండి. ఎవరి వల్ల వచ్చిందండి తెలంగాణ? తెలంగాణ 60 సంవత్సరాల కళ్ళను సోనియా గాంధీ సాకారం చేసిండ్రు, ఇది వాస్తవం, ఇది సుస్పష్టం. సోదరి కృతజ్ఞత. ఎందుకంటే తెలంగాణ బిల్లుకు ఓటేనటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ఇస్తుందా గొంతు పెంచుకోవడానికి మాట లక్షల లక్షల మీద ఆయన ఏమో 2 పాయింట్స్ చెప్పబోతున్నారు, అవి విన్న తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిందని వాళ్ళు ఏదో మర్యాద పూర్వకంగా చెప్పిరండం సబబు కాదు. సోనియా గాంధీ ఎక్కడ కాలు మొక్కిండు మరి, ఆయన మర్యాద పూర్వకంగా ఎందుకు బయటకి వచ్చారు? కుటుంబం కుటుంబం మాట్లాడే ముందు మాట్లాడాలి, కుటుంబ కాలు కృతజ్ఞతలు. ఎందుకంటే వాస్తవం చెప్పిండు, ఇవాళ సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ, దానికి సహకరించింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చినాకనే ప్రాసెస్. నేను ఒక్కొక్కటి చెప్తాను. అత్యంత దారుణము, దురదృష్టకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రధాన ఎంపీ హోదాలో ఉండి బిల్లు కోటే లేదండి మద్దతుగా. అంత దరిద్రం ఇక్కడ, ఒకడే ఒకడు ఉన్న విజయశాంతి వెళ్ళిపోయింది, ఈయన ఓటే పార్లమెంట్ కు పోలే.
ఎవరు తెచ్చిందండి బిల్లు? నీ సంఖ్య ఉన్నదంత అక్కడ నీ నీకు పెట్టింది అన్నారు, నీకు వేసిన ఓట్లే నేను భారతదేశ తెలంగాణ భారతీయ జనతా పార్టీ గల్లీలో కాన్ఫరెన్స్ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రపోజల్స్ ను ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేసింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి, బ్రదర్ తెలుసు ప్రసాద్ అన్న తెలుసు, ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి సెక్రటరీగా పెట్టి చాలా సంస్కరణలు తీసుకొచ్చి వస్తున్న మార్పులే ఇలా రెసిడెన్షియల్ పాఠశాల. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి చేసింది ఏం లేదు, కేజీ టు పీజీ అని చేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి తెలుసుకో. సూపర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మొదటి ప్రసంగం ముఖ్యమంత్రి ఎలా చరిత్ర తెలుసుకుని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రపోజల్స్ ఈ రోజు కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ఎవరు పెట్టినండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా ఫీజ్ ప్రజల ముఖ్యమంత్రులు అప్పు చేస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేసింది. ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, పోలీసు శాఖకు 300 కోట్లు పెట్టి వెహికల్స్ కొన్నారు, దానికి 18 కోట్ల రూపాయలు నెలకు ఇంట్రెస్ట్ అవుతా ఉన్నది. 18 కోట్లు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక వెహికల్ కొనాలంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారికి కానీ లేదంటే ఒక హైకోర్టు జడ్జికి కానీ కొనాలంటే చాలా 290 మొత్తం యునైటెడ్ స్టేట్స్ లో అంత పెద్ద నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు ఒక వెహికల్ కొనాలంటే. ఈ రోజు నువ్వు ఇలా దుబారా ఖర్చు విచ్చలవిడిగా అధికారుల మండలం కోసం ప్రజలను రోడ్డు మీద తెచ్చి నువ్వు అధికారులకు ఇలా అందరాలు పెట్టే పరిస్థితి మనం గమనించినాం. వెహికల్స్ దుబారా ఖర్చు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఉత్పాదక రంగాలను వదిలేసి అనుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెట్టి మేమేదో చెప్పేస్తున్నాం. ఎలా ఈ ప్రభుత్వంలో మా పాత్ర ఉంది, ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పురోగతి ప్రగతి ఎంత ఉందా సంఖ్య మీ దగ్గర? ఎందుకు ఉండదండి, అన్ని ఉంటాయి. దేశంలో నెంబర్ వన్ పురోగతి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, 17.17% ఆర్థిక ప్రగతిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఐదుగురులో ఉన్నది కేసీఆర్ దగ్గర, దగ్గర ఫైనల్ గా సుధాకర్ గారు చెప్పండి, ఎకరం కదనంగా నీళ్లు ఇవ్వలేదు వీళ్ళు చెప్తున్న శంకర్ గుర్తు స్థితిలో వీళ్ళున్న సిక్కకాండ మాటలు
ఇసుక మాటలు అవాస్తవాలు అభూత కల్పనలు తప్ప ఇసుక మాట కూడా సాక్ష్యం లేదు నిజం లేదు. అవునండి మాట్లాడు నిన్ను సాక్ష్యం లేదు దానికి. అందుకే అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేదు నిన్ను అసెంబ్లీలో మాట్లాడి ప్రూవ్ చేసే ధైర్యం లేదు వీళ్ళకి. అవాస్తవాలు మాట్లాడి తప్ప ముఖ్యమంత్రి.